సంక్రాంతి పందెంలో చిరంజీవి బాలయ్య పోటీ పడితే ఎలా ఉంటుందో తెలిసిందే. మెగా వర్సెస్ నందమూరి క్రేజ్ అంతా ఇంత కాదు. రేసులో నిలవడం, అభిమానులు ఉత్సాహం నింపడం చిరంజీవి బాలకృష్ణకు కొత్తేమీ కాదు. సంక్రాంతి పందెంలో ఉరకలెత్తే పుంజులివి. ఇంతకుముందు చిరంజీవి రీ ఎంట్రీ మూవీ ఖైదీ నంబర్ 150తో బాలయ్య బాబు గౌతమి పుత్ర శాతకర్ణి సినిమా పోటీ పడింది. ఈ రెండు సినిమాలు విజయం సాధించడమే గాక అదే సీజన్లో వచ్చిన శర్వానంద్ ఫ్యామిలీ డ్రామా కూడా సక్సెస్ని చూసింది. ఇప్పుడు మరోసారి మెగాస్టార్ వర్సెస్ నటసింహ వార్కి రంగం సిద్ధమైనట్లు ఊహాగానాలు సాగుతున్నాయి. చిరంజీవి విశ్వంబరతో ఎన్బీకే 109 పోటీ పడనున్నదని గుసగుస వినిపిస్తోంది. నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బాబీ కొల్లి దర్శకత్వంలో తన తదుపరి భారీ ప్రాజెక్టుతో బిజీగా ఉన్నారు. విడుదల తేదీని మేకర్స్ ఇంకా ప్రకటించినప్పటికీ సోషల్ మీడియాలో సంక్రాంతి రిలీజ్ ఖాయమనే ఊహాగానాలు సాగుతున్నాయి. ఈ చిత్రం జనవరి 9, 2025న భారీగా విడుదలయ్యేందుకు ఛాన్స్ ఉందని చెబుతున్నారు. గత సంవత్సరం సంక్రాంతి సందర్భంగా బాలకృష్ణ బాబీ ఉత్సాహంగా బరిలోకి రావాలనుకుంటున్నారని గుసగుస వినిపిస్తోంది. అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇది నిజమైతే సంక్రాంతి సమయంలో చిరంజీవి విశ్వంబరతో పాటు బాలకృష్ణ చిత్రం పెద్ద ఘర్షణను ఎదుర్కొంటోంది. బాలకృష్ణతో పాటు ఎన్బీకే 109తో ఊర్వశీ రౌటలే, బాబీ డియోల్, చాందనీ చౌదరి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ ఫార్చూన్ 4 సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. ఎన్బీకే 109 రిలీజ్ తేదీపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.